श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ह्रीङ्कारासनगर्भिता नरसिखां सौह्लीं कलाविभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधादौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्धोषधामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीशक्रसञ्चारिणीं। प्रेक्षकमहाशयुलंदरिकी ఏప్రిల్ 15వ తారీఖు 2022 శుక్రవారము శుభోదయము, శ్రీ శుభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ చతుర్దశి, రాత్రి 2:01 వరకు ఉంటుంది. ఉత్తరా నక్షత్రము ఉదయము 8:45 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 2:37 నుండి రాత్రి 4:12 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:48, సూర్యాస్తమయము సాయంత్రం 6:11, వర్జము సాయంత్రము 5:05 నుండి రాత్రి 6:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:18 నుండి ఉదయము 9:08 వరకు ఉంటుంది, మరియు మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నము 1:16 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీన రాశి, ఈ మూడు రాశుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి ఈ మూడు రాశుల వారు ఇలా ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు, కావున శుక్రవారం రోజున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్రాహునికి బొప్పర్లు లేక వాటిని అలసందలని కూడా అంటారు దానం చేయడం వలన తెలుపు రంగు వస్త్రంలో దానం చేయండి. తదుపరి వజ్రం రత్నం ధరించిన ఎడల శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శుక్రగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. వృషభరాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన, మొక్కకు నీటిని ధారలాకపోయడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బ నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు మందుల వృక్షాన్ని చెట్టును పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శత్రువుల బాధ తొలగిపోతుంది. అలాగే ధర్మపత్నికి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే శుక్రవారం రోజున దేవీ దేవతలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలకు మరియు మీకు తెలిసినటువంటి దేవతలకు ఎవరికైనా కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకారాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా అష్టోత్తర శతనామములతో కుంకుమార్చన కానీ, లలితా సహస్రనామ కుంకుమార్చనతో కానీ,
కనకదార స్తోత్రం కుంకుమార్చన గారిని జరిపించుకునేటల ఎలాంటి గడ్డు సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే విపరీతమైనటువంటి బాధలు ఉన్నవాళ్ళు, చెప్పుకోవాలంటే బాధలు ఉన్నవారు అమ్మవారి ప్రీతికరంగా దేవి భాగవతం పారాయణ చేయండి. అలాగే చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకునేటల విశేషమైన ఫలితము అమ్మవారి ద్వారా మీరు పొందవచ్చును, గమనించగలరు. అలాగే ఈ రోజున శుక్రవారం రోజున రావుకాల సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 సమయము ఈ రోజున దేవీ దేవతలైనటువంటి కనకదుర్గ భవానికి ప్రీతికరంగా రావుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారి ప్రీతికరంగా లలితా శాసనం కుంకుమార్చన జరిపించడం వల్ల ఎలాంటి గడ్డు సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతైనటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ శుభకృత నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసం నందున ప్రథమార్థము బాగా ఉంటుంది, అంతింత మీకు జయం చేకూరుతుంది, ధనాదాయం బాగా ఉంటుంది, ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి, అన్నింట మీకు జయం చేకూరుతుంది, వ్యాపారాభివృద్ధి కానీ ఉద్యోగాభివృద్ధి కానీ బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. అలాగే నెలాఖరులో 12వ ఇంట గ్రహ సంచారం అనుకూలంగా లేనందు వల్ల కొన్ని అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి, గమనించగలరు. అలాగే వృషభ రాశి వారికి ఈ మాసం నందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొందరికి బాగా ఉంటుంది, మరికొందరికి అంత అనుకూలత ఉండదు, జాగ్రత్త ఉండాలి. వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, కొన్ని చికాకు కలిగించే సమస్యలు ఏర్పడతా ఉంటాయి, జాగ్రత్తగా మసలుకోవాలి. జయ శ్రీమన్నారాయణ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.